ఎస్పీ నగర్ నియోజకవర్గంలో రాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ చౌరస్తా దగ్గర గత నెల రోజుల నుంచి ఈ డ్రైనేజ్ మెయిన్ రోడ్డు మీద వేలాది మంది తిరిగే మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్డు మీద నెల రోజుల నుంచి ఈ డ్రైనేజ్ పొంగి పొర్లి రోడ్ అంతా విస్తరిస్తుంటా కూడా మేము కూడా చాలా సార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా గానీ పట్టించుకున్న పాపన ఊతలేరు. ఏమో ఇది తక్షణమే ఈ డ్రైనేజ్ ను బంద్ చేయకపోతే ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తాం, రెండు మూడు రోజులలో లేకపోతే జోనల్ కమిషనర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అది ముఖ్యంగా కేటీఆర్ గారు చాలా మాయమాటలు చెప్తారు, ఇది విశ్వనగరం అంటాడు లేకపోతే ఇంకేదో చెప్తాడు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడుందో గానీ ఎల్బీ నగర్ లో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు పోతున్నట్టుగా మెయిన్ రోడ్డు మీద డ్రైనేజ్ వాటర్ పోతుంటే పట్టించుకున్న పాపాన పోతలేరు. నెల రోజులు కరెక్ట్ గా ఒక 20 మీటర్లు ఈ డ్రైనేజ్ రిపేర్ చేస్తే సమస్య పరిష్కారం అయితే. దీనికి పెద్ద డబ్బులు కూడా అవసరం లేదు. ఇంత నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంత వాసులను ఇబ్బంది పెట్టుకుంటా మరి ఇది ఎందుకు చేస్తలేరు మాకైతే అర్థమైతలేదు. నేను చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకున్న పాపాన పోతలేరు. దీని మీద తక్షణమే ఈరోజు అవసరమైతే మా ఎంపీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి జిహెచ్ఎంసి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కంప్లైంట్ చేస్తామని ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఈ ప్రాంతంలో ఉండే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సార్లు ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, అయినా పట్టించుకుంటలేరు. ఈ రెండు మూడు రోజులలో ఇది గిట్ట చెయ్యకపోతే మేము దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మధ్యకాలంలో ఎల్బీ నగర్ ఎట్లుండే ఎట్లా అని ఒక పెద్ద పోస్టర్ పెట్టినాడు, మేము కూడా అదే అంటున్నాం. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా,
ఒకసారి చూడండి ఎమ్మెల్యే గారు ఇక్కడ పరిస్థితులు. దాదాపుగా 3 నెలల నుంచి, ఇది 4 రోజుల నుంచి వస్తుంది, ఆ పక్క నుంచి 3 నెలల నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రవాహం లాగా పోతా ఉంది. ఎంతో మంది ఆటోలు కింద పడ్డాయి, బండ్లు మీద పోయాయి, అమ్మాయిలు కింద పడ్డారు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చాలా మంది ఆ కారణంలో కింద పడి దెబ్బలు తగినటువంటి సంఘటనలు కూడా ఈ 3 నెలల కాలంలో జరిగినాయి. ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా బంద్ అయిపోయినాయి. వ్యాపారస్తులు, కనీసం చిన్న చిన్న హోటల్ పెట్టుకునేటువంటి వ్యక్తులు రోడ్డు మీద ఉన్నారు. గణకీర్తి కల్లా మన కేటీ రామారావు గారు ఈ మధ్య కాలంలో ఒక విదేశాల నుంచి ఒక ఆయన వస్తే ఆ ఐడెంటిటీ నుంచి అట్లా తీసుకపోతే దిస్ ఈజ్ ఇండియా అన్నాడట. ఇది చూపెడితే దిస్ ఈజ్ ద ఇండియా అని అంటుండే. ఇదే ఇండియా ఇట్లాగో ఈ రకమైనటువంటి చర్యలు కూడా చూపెట్టాల్సినటువంటి అవసరం ఉండే. కేటీ రామారావు గారు ఎక్కడో కూర్చొని ట్వీట్లు పెట్టుకుంటా కాదు, ప్రజా సమస్యలు, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇది ఒక్కరోజు జరిగినటువంటి సంఘటనలో కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదు. దాదాపుగా 3 నెలల పాటు వేచి చూసి కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు మేము కార్యాచరణకు దిగాల్సి వస్తా ఉంది. ఇదేం పెద్ద పని కూడా కాదు, డ్రైనేజ్ పొంగడం ఇదేదో విచిత్రం కూడా కాదు. కానీ 3 నెలల పాటు కార్యాపరణ చేస్తూ ఉంటే దీన్ని ఏమనుకోవాలో ఒక్కసారి, వాళ్ళకు నియంత్రణ లేదు, అధికారుల పట్ల వాళ్ళకు శ్రద్ధ లేదు, సమస్యల పట్ల వాళ్ళకి కనీసం అవగాహన లేకుండా పోయింది. ఏమైందంటే మేము అక్కడ బ్రహ్మాండం ఇదిగట్టాం, బ్రహ్మాండంగా అదిగట్టాం కాదు, ఎక్కడుంది మేము మెయింటెనెన్స్ అని అడుగుతా ఉన్నాం. ఎట్లుండే ఎల్బీనగర్, ఎట్లా ఎల్బీనగర్ అనే నినాదంతో మేము ఈ రోజు ప్రజల ముందుకు వెళ్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెలిసి వెంటనే తక్షణమే ఈ వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా కేటీ రామారావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, అధికార పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో 3 రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉన్నారు.